ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు పదిహేడు వరకు అంటే కేవలం ముప్పై ఒక్క ఏళ్ళు మాత్రమే జీవించారు శారద అది కలంపేరు అసలు పేరు ఎస్ నటరాజన్ పుట్టుక తమిళనాడులో పన్నెండేళ్ల వయసులో కుటుంబంతో తెనాలికి వచ్చి జీవనానికి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుబాటన పయనించిన నటరాజన్ తన జీవన పోరాట నిదర్శనాలుగా కథలు నవలల్ని మనకందించి వెళ్ళారు ఆయన రాసిన నవలల్లోనిదే ఈ మంచి చెడు వినండి సుదర్శన గారింటికి కానీ పద్మ మనసుకి శాంతి చిక్కలేదు సినిమా హాల్లో ఉన్నంతసేపు ఆమె చాలా తడవలు భాస్కర్రావు మహంకేస్ చూసింది తెరపై నుంచి ప్రతిఫలించిన కొద్ది వెలుగులో చాలా కొద్దిగా కనిపిస్తున్న అతని వర్చస్సు ఆమెను మరింత ఆకర్షించింది జీవితం ఆమెను మోసం చేసింది ఆమె తన సౌఖ్యానికి ఏదైనా అడ్డదారి కనుక్కోవాలి లేకపోతే బతకలేదు భాస్కర్రావు నిర్మలమైన మనస్సులో ఆమెకింకా ఆమె కోరుతున్నటువంటి స్థానం ఏర్పడలేదు దాన్ని గనక సాధిస్తే ఇక ఆమె ఆనందానికి అడ్డం ఉండబోదు కానీ ఆ స్థానం తాను ఆక్రమించుకొని అతనిలో ఉద్రేకాలు రెచ్చగొట్టడం ఎలాగా ఆమెకి భవిష్యత్తు మీద నమ్మకం ఉంది కానీ ఈ నిరీక్షణ అనేది చిత్రవధంగా ఉంది ఎదురుగుండా పలహారపు పళ్లు నూరూరిస్తూ ఉంటే తినకూడదన్న ఆంక్ష వల్ల తికమకపడే పసిపిల్లల తలక్రిందులవుతోంది ఆమె యథార్థానికి తన వల్ల తప్పేమీ లేదని ఆమె సమర్థించుకుంటోంది అయినా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు సినిమా చూడడం మానేసి ఆలోచిస్తూనే ఉంది భాస్కరం మెరిసే కళ్ళవంక ఓరచూపులు చూస్తోంది ఆత్మవంచన చేసుకోవడం పది మందికి జవాబు చెప్పడం కన్నా బాధ తనకు తాను నచ్చ చెప్పుకోవడానికి తాను చేసే పని లేదా తాను చెయ్యదల్చిన పని ధర్మమైనదేనా అని తనకు తాను నిరూపించుకోవటం ఒక గడియలో ఒక రోజులో ఒక తడవతో పూర్తయ్యే పని కాదు ఎన్నోసార్లు ఎదురు తిరిగే అంతరాత్మను అణిచిపెట్టి ఎన్నో కల్పించుకొని సర్దవలసి ఉంటుంది దాదాపు పది రోజులు బట్టి పద్మ ఈ సంఘర్షణలో మునిగి ఉంది ఇంకా ఈ సంఘర్షణకి అంతు చిక్కలేదు ఇప్పటికీ ఆమె ప్రతి ఆలోచనకి అదే అడ్డు తగులుతోంది అయితే పదే పదే ఆమె ఆలోచనలు యావత్తూ అటువైపే వెళుతూ తనకు జరిగిన అన్యాయానికే వాపోతూ ఉండడం వల్ల ఆమె అంతరాత్మ సన్నపడి గునుగుడుగా మారిపోయింది ఆమె కోర్కెలే జయం పొందినట్టు కనిపిస్తున్నాయి సినిమా హాల్లో విశ్రాంతి సమయంలో భాస్కరం పిన్నికి టీ తెచ్చి ఇచ్చాడు గ్లాసు అతని చేతిలో నుంచి తీసుకుంటూ అతని వేళ్లు తాకిందామె ఆమె నరాల్లో మంటలు బయలుదేరాయి కాఫీ టీ ఇంకే మత్తుపానీయమూ శరీరంలో పురుకొల్పలేని విపరీతమైన ఉద్రేకాలు ఆమెలో చెలరేగాయి కానీ అవి పైకి పొంగే అవకాశం చిక్కటం లేదు కణతలు పగలకొట్టి బాధిస్తున్నాయి దీని అంతు తేల్చుకోవాలనుకుంది ఆ యువతి ఆట వదిలిన తర్వాత సుదర్శనంగారు రెండు ఏర్పాటు చేశాడు ఆడవాళ్లు నలుగురు ఒక బండిలోనూ సుదర్శనంగారు భాస్కర్రావు ఒక బండిలోనూ ఎక్కారు గారి ఇంట్లో పక్కపక్క గదుల్లో సరోజిని పద్మలు పడుకున్నారు వాళ్ల గదులకు ఎదురుగా ఉన్న గదిలో భాస్కర్రావు పడుకున్నాడు సుదర్శనంగారు కమలమ్మగారు భాస్కర్రావు మేనత్త కింద అంతస్తుకి దిగిపోయినారు వాళ్ళు పడుకునేసరికి రెండు అవుతున్నది ఆ నిశా సమయాన గాఢమైన ప్రశాంతత ఏదో లోకానంతా ఆవరించినట్లుగా ఉంది అర్థం అర్ధంగాని శబ్దాలేవో సన్నగా వినిపిస్తున్నాయి బహుశా కృష్ణమీది హోరు కావచ్చు లేక వాళ్ళ ఆంతర్యాల ఘోష కావచ్చు పద్మగదిలో చిన్న ట్రాన్స్ఫార్మర్ బల్బు మాత్రం వెలిగించి ఉంది ఆమె పక్క మీద పడుకొని ఆలోచిస్తోంది నిద్ర రావడం లేదు భాస్కర్రావు ఆమె గదికి ఎదురుగా ఉన్న గదిలోనే పడుకొని ఉన్నాడు నిజంగా ఎంతో అందమైనవాడు తృష్ణతో నిండిన తన నేత్రాలకే కాదు ఎవరి నేత్రాలకైనా అట్లాగే కనిపిస్తాడు అతను ఎంతో గంభీరమైన ఆకారం వెడల్పాటి నుదురు ఉంగరాల రాపు పద్మకి నిద్ర పట్టకపోగా ఉద్రేకాలు ఎక్కువ కాసాగాయి ఆమె కళ్ల ముందు వాస్తవంగా భాస్కర్రావు నుంచున్నట్టే భ్రమ కలుగుతోంది ఆమె నిశ్చలంగా పడుకొని కళ్ళు తెరుచుకొని కిటికీలోకి చూస్తోంది తెల్లని వాయిల్ తెర మీద గదిలోని వెలుగు పలచగా నీడలతో కలిసి పరుచుకుంటోంది గాలికి తెర ఊగుతోంది ఆ తెర మీద నవ్వుతూ నిలబడ్డ భాస్కర్రావు బొమ్మ పడ్డట్టు పద్మ ఊహించుకుంటోంది కలకి యదార్థానికి మధ్య అతి సన్నని గీతే అడ్డం ఉంది ఆ సరిహద్దు గీతలో ఉంది పద్మ ఆమె లేచి మెల్లగా తలుపు తీసింది దొంగల అడుగడుక్కి వెనకంజ వేస్తూ నడిచింది హాలంతా దారుణమైన చీకటి హాలులో ఎడంవైపు భాస్కర్రావు గది కిటికీల తెరలో నుంచి వెలుగు మందంగా ప్రసరిస్తోంది పద్మగడప దగ్గర నిలబడి ఆలోచిస్తోంది ఇదంతా ఆమె భ్రమ మాత్రమే ఆమె ఇంకా పక్క మీద పడుకునే ఉంది కళ్ళు సగం మూతలు పడుతున్నాయి కానీ అంతరాంతరంలో మాత్రం ఆమె మేల్కొనే ఉంది సాహసించి అతని సాన్నిధ్యానికి వెళ్ళాలి అతని సాంగత్యాన్ని ఏమిటి పెరిగితనం ఎందుకిట్లా తన ఒళ్ళు పోస్తోంది తనదే అయినా ఈ శరీరం తన కోర్కెలకు అనుగుణంగా తన ఆజ్ఞల్ని నెరవేర్చక ఎదురు తిరుగుతోందే పద్మకి బ్రహ్మాండమైన ఆ ఇంటిలో తాను ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది ఎక్కడా చీమ చిటుక్కుమన్న శబ్దమైనా వినిపించటం లేదు మిల్లిగా లేచింది మంచం దగ్గర ఐదు నిమిషాల సేపు నిల్చుంది ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుంది తలుపు తీసింది ఎదురుగా ఉన్న గదే భాస్కర్రావు తను వెళ్ళి తలుపు కొడితే తీస్తాడు ఏమిటా నమ్మకం తీయవచ్చు తీయకపోవచ్చు పద్మ తీసిన తలుపుగుండా హాల్లోకి చూసింది ఐదు గజాల దూరంలోనే ఉంది అతని గది అతని గది కిటికీ తెరకుండా వచ్చే సుందరమైన వెలుతురు తప్ప మిగతా హాల్ అంతా నల్లగా కాటుక రాసిలా ఉంది వాళ్ళకి తమ అడుగుల చప్పుడే హడలు పుట్టిస్తున్నది తమ చుట్టూ పెద్ద పెద్ద గోడలున్నాయని అందుచేత అన్యులెవరూ రాలేరని భయం ఏమీ లేదని ప్రతిసారీ జ్ఞాపకమే రాకపోతే నిజంగా అది గుండె పగిలే గడియ పద్మ ధైర్యం కూడ తీసుకుంటోంది భాస్కర్రావు గదికి వెళ్ళటానికి కానీ ఎంతైనా మరొకళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అన్న దిగులు లోపల వేదుస్తూనే ఉంది ఆమె నరాల ఘోష ఆమెకి ఎక్కడలేని మొండి ఇచ్చింది మెల్లిగా తలుపు ఓరగా తీసి గబగబ అడుగులేసి భాస్కర్రావు గది తలుపు దగ్గరకొచ్చి నిలబడింది కానీ లోపలికి వెళ్లే ధైర్యం చాలలేదు అట్లా కొద్దిసేపు నిలబడి చెమటలు పట్టి భయంతో వణికిపోతూ తిరిగి తన గదిలోకి వచ్చేసింది అంతుదరీ చిక్కని ఆలోచనల ఫలితంగా తలనొప్పి ఆరంభించింది ఆ రాత్రి ఆమె లేదు అదే రాత్రి భాస్కర్రావుకి తన గదిలోకి ఎవరో వచ్చినట్లు కలొచ్చింది అది కలో తన ఊహో కూడా నిర్ధారణ అతను ఆమె సరోజినిలాగా ఉంది మొగానికి మేలుముసుగున్నది తన మంచం దగ్గరకొచ్చి తన ముఖంలోకి చూసినట్టయి అతను ఉలిక్కిపడి లేచి చూశాడు ఎవరూ లేరు అంతా భ్రమ అని తేలింది అయితే బయటికి వచ్చి చూసినప్పుడు గడప దగ్గర నలిగిన మల్లెపూలు కనపడ్డాయి ఎవరో వచ్చి అక్కడ కాసేపు నిలబడి వెళ్ళిపోయారని రూఢయ్యింది ఎవరు ఎందుకు ఎదురుగా ఉన్న గదుల్లో ఇద్దరున్నారు పిన్ని రాదు అట్లా అనుకోవడం కూడా పాపం పోతే సరోజిని మావయ్య కూతురేగా వచ్చిందేమో సూచనప్రాయంగా ప్రశ్నిస్తే తేలుతుంది కదా అట్లా దొంగతనంగా రావాల్సిన అవసరం ఏమిటి సరోజని అట్లాంటిదైనా కాదే కారణం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు అతనికి తెల్లారి భాస్కర్రావు సుదర్శనం గారి దగ్గర సెలవు తీసుకొని వెళుతూ అమ్మాయి కులాసాగా ఉందా అని అడిగాడు అతని గొంతులో ద్వంద్వార్థాలు గోచరించాయి సుదర్శనం గారికి అమ్మాయి బావ పిలుస్తున్నాడు అంటూ ఆయన సరోజిని గదిలోకి వెళ్ళాడు భాస్కర్రావు కూడా వెళ్ళాడు ఆమె గనక తన గదికి వచ్చి ఉంటే ఆమె వైఖరిలో కొంత మార్పు కనపడుతుంది తన వరకు తను నిజం ఏమిటో పోల్చుకోవచ్చు సరోజిని బయటికి చూస్తూ కిటికీలో కూర్చొని ఉంది వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే లేచి నిలబడింది ఆమె వైఖరిలో కొంచెం వణుకున్నమాట నిజమే భాస్కర్రావు తన సందేహాన్ని ఎలా వెలుబుచ్చడమా అని సందేహిస్తున్నాడు ఆమె తన రాకతో దేనికిట్లా భయపడాలి అని ఆలోచిస్తున్నాడు మేలు ముసుగులో నుంచి మెరిసే ఆమె కళ్లల్లో భీతి నిర్లక్ష్యం ఉండాలనుకుని విఫలమవుతున్న అప్పటి ఆమె మానసిక ఆందోళన స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి వీటిని భాస్కర్రావు గమనించి ఆమె రాత్రి తన దగ్గరకొచ్చిన మాట నిజమేనని నిర్ధారణ చేసుకున్నాడు అయితే దానివల్ల ఫలితం ఏమిటి సుదర్శనం గారు ఈ రెండు నిమిషాల మౌనాన్ని భగ్నం చేస్తూ కాఫీ తాగి వెళ్ళొచ్చు లేవాయ్ నేను బయటికి వెళ్ళాలి మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆయన భాస్కర్రావు సరోజిని వైపు చూశాడు నిర్ఘాంతపోయి సరోజిని కిటికీ అంచు మీద కూర్చొని బావా ఏమిటిది ఏమి మాట్లాడకుండా అట్లా చూస్తున్నావు అంది కిలకిలా నవ్వుతూ భాస్కర్రావు ఇదే తరుణం అనుకుని రాత్రి నా గదిలోకి ఎవరో వచ్చినట్టు కలగన్నాను అన్నాడు మాటలు మింగుతూ నట్టుతూ అలానా పాపం ఎవరేమిటి అంది సరోజిని ఎగతాళిగా ఎగతాళి కాదు సరో ఉదయం లేచి చూస్తే రుజువు దొరికింది కూడాను రుజువా ఏమిటది అంది ఆమె ఆదుర్దాగా ఆమె రాకపోతే ఆ ఆదుర్దా ఎందుకు అనుకున్నాడు ఆ యువకుడు అవును మల్లెపూలు బయట గడప దగ్గర పడి ఉన్నాయి అన్నాడతను ఆమె కళ్ళలోకి చూస్తూ దొంగను వెతుకుతూ అట్లాగా బావా విరగబడి నవ్వింది ఆ అమాయకురాలు అయితే ఎవరో నీ గది దగ్గరకు వచ్చారంటావు మంచి డిటెక్షనే భాస్కర్రావు ఏమీ మాట్లాడలేదు వెళ్తున్నాను సరో అంటూ లేచాడు అప్పుడేనా కాఫీ రాని తాగి వెళదు రాత్రి నీ గదిలోకి నేనే వచ్చాననే అనుమానమా ఏమిటి పంపతీసి లేచినవాడు కూర్చుంటూ ఎట్లా ఊహించావు అని అడిగాడు భాస్కర్రావు ఒక వైఖరే చెబుతోందిలే బావా ఆమె వైఖరిలో ఏదో వింత కనిపించింది భాస్కర్రావు కానీ ఎందుకనో తెలియటం లేదు ఇంతలో పద్మ కాఫీ తీసుకొని వచ్చింది అయ్యయ్యో మీరు తెస్తున్నారేమండి మా పిన్నికేమైంది అంటూ సరోజిని కాఫీ గ్లాసు అందుకుంది ఒక గ్లాసు భాస్కర్రావుకి ఇచ్చింది తన ఒక గ్లాసు తీసుకుంది వాళ్ల సంభాషణ ఇతర విషయాల మీదకి మళ్ళింది ఎవరి మనసులో సందేహాలు భయాలు వాళ్ల మనసుల్లోనే ఉండిపోయాయి పైకెవ్వరూ ఏమీ అనలేదు భద్రయ్య గారి స్థితి శారీరకంగా దిగజారకపోయినప్పటికీ మానసికంగా దారుణంగా మారిపోయింది సదా ఆయన్ని ఒకటే దిగులు గుండుల్లో తెలుస్తోంది యవనవతి అయిన భార్య ఏమనుకుంటుంది తన గురించి పెళ్ళైన నెలకల్లా మంచం ఎక్కినంత పని ఎందుకు కొరగాకుండా పోయారే అని ఆమె అనుకుంటే విచిత్రమేమిటి ఆమె క్షోభ ఎవరితో చెప్పుకుంటుంది తనతో సరిగ్గా మాట్లాడినన్నా మాట్లాడదాయే కొంచెం కులాసాగా ఉండటానికి సినిమాలు అవి ఉపయోగపడుతున్నప్పటికీ భార్యాభర్తల సంబంధం కల్పించగల ఆనందాలు దూరమైనాక ఇంకేముంది ఒకనాడు పద్మ మధ్యాహ్నం పూట తన ఆడబిడ్డ సవతి కొడుకు నిద్రపోతున్న సమయంలో మెల్లిగా భర్త దగ్గరికి వచ్చి కూర్చుంది ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి భద్రయ్య గారు కంగారైపోయాడు మంచం పక్కనే కూర్చున్న భార్య తలని ఊరుతూ ఎందుకు ఎందుకట్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అసలే నాకు దిగులుతో ప్రాణం కడబట్టింది నువ్వు ఇంకా ఇట్లా ఏడ్చి మరింతకు వేధించకు చెప్పు అన్నాడు పద్మ మా అమ్మని నాన్నని చూడాలని ఉందండి ఒక్కసారి మా ఊరు వెళ్ళి వస్తాను అంది వెక్కుతూ దీనికోసం ఆవిడ అంతసేపు వెక్కటం అనవసరం కానీ ఆమె ఆంతర్యం వేరే ఉంది దానికింత ఎంత ఉపోద్ఘాతం ఉంటేనే గాని కుదరదని ఆమె అభిప్రాయం దీనికి ఇంత కళ్ళనీళ్ళు పెట్టుకోవాలా పిచ్చిదానా రేపొద్దునే బండికి వెళుదువులే అన్నాడు భద్రేగారు ఓదార్పుగా పద్మ తోడుగా మీరు రారు అంది ఆమె ఉద్దేశం వేరు పెదాల నుంచి ఈ మాటలంది నేనెట్లా వస్తాను అబ్బాయి తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తాడులే సరేనా ఏడవకు ఏడవుకు నా మాట విను అని భద్రయ్య గారు ఆమె గడ్డం పట్టుకున్నాడు పద్మకళ్ళు వికసించాయి మీరు రండి నాలుగు రోజులుండి వద్దాం అంది కానీ భద్రయ్య గారు అంగీకరించలేదు ఆయన శరీర స్థితి ఎటూ పోవటానికి వీలుగా లేదని డాక్టర్ చెప్పాడు పద్మ అదే భాస్కర్రావును తన పుట్టింటికి తీసుకెళ్తే ఆ పల్లెటూరిలో బ్రహ్మాండమైన రెండంతస్తుల లోగిలి ఎటు చూసినా సాయంత్రం ఆరు గంటల తరువాత మనుష్యుల పొడంటూ ఎటూ కనపడని ఆ పల్లె భేషుగ్గా ఉంటుంది బండెక్కే వరకు భాస్కర్రావుకి తను ఆమెతో ఆ నాలుగు రోజులు ఆ ఊళ్ళోనే ఉండాలని తెలియదు రైలెక్కి కూచంగానే పద్మ అది వరకల్లా కొంచెం సిగ్గు అభినయిస్తున్నదల్లా అది మానేసి చాలా స్వతంత్రంగా ఎన్నో విషయాల గురించి ధారాళంగా ఉత్సాహంగా మాట్లాడసాగింది తన పుట్టింటిని గురించి చెప్పేటప్పుడల్లా ఆమె ముఖంలో కొత్త కాంతులు మెరిసిపోవటం చూశాడు భాస్కర్రావు పుట్టిళ్ళంటే ప్రతి ఆడదానికి ఎంతో ఇష్టం అనుకున్నాడు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రైలు దిగి బాపట్ల నుంచి ఆ పల్లికి ఒంటెద్దు బండి కట్టించుకున్నారు వాళ్ళిద్దరూ చీకట్లు వ్యాపిస్తున్నాయి దూరంగా నుంచో సముద్రపు గాలి చల్లగా వీస్తోంది గతుకుల రోడ్డు బండిని ఎత్తి కుదేస్తోంది అందులో ఒంటెద్దు బండేమో నిదానంగా పోతుంది అట్లా పోతే రాత్రి పది గంటలకు ఇల్లు చేరినా చేరినట్టే